కడప జిల్లా కలసపాడు మండలం కలసపాడు గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నూతనంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి మరియు బద్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ, స్టేట్ ఎస్సీ కమిషన్ నెంబర్ సగిలి సుదర్శన్ మరియు దళిత నాయకులు, కలసపాడు మండలం వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి, ఈ కలసపాడు మండలం ఎంపీపీ బోధనబోయిన నారాయణ మరియు జడ్పీటీసీ అన్నగారి గురివిరెడ్డి, మాజీ జడ్పీటీసీ దాతన భూపాలరెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి మరియు కలసపాడు మండల వైఎస్సీపీ కార్యకర్తలు, సర్పంచులు, కలసపాడు సర్పంచ్ శివలీల, కలసపాడు ఎంపీటీసీ షరీఫ్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, రాజకీయ నేత, భారతదేశంలో కుల నిర్మూలన కోసం కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ April 14, 1891 జన్మించి 1956 December 6 వరకు చనిపోయే మందు వరకు కూడా భారతదేశంలోని ప్రజల కోసమే రచిస్తూ మరణించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సుదర్శన్ మరియు తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు డీసీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సార్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే అలాగే ఎస్సీ కమిషన్ మెంబర్ కమలమ్మ మేడం గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న ఇంకా పెద్దలందరూ, కలసపాడు గ్రామ ప్రజలందరూ అందరికీ, తర్వాత దళిత సోదరులందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ విగ్రహానికి దాత డాక్టర్ రాజశేఖర్ గారు, ఈ విగ్రహం ఆవిష్కరించడానికి ఒక జస్ట్ 1 వీక్ ముందర ఇక్కడ పెట్టాలా అనేసి థామస్ అన్న, శోభన్ అన్న కానీ, మణిరావు అన్న కానీ వీళ్ళందరూ కూడా ఆ విగ్రహ నిర్మించిన సొసైటీ సభ్యులందరూ కూడా ఆ రోజు నాకు ఈ ప్రతిపాదన చెప్పారు. 1 వీక్లో ఇంత షార్ట్ డ్యూరేషన్లో వీళ్ళంతా ఎంతో కష్టపడి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరును నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ సందర్భంగా మనము ప్రతిసారి మనము ఒక ఇట్లాంటి అకేషన్స్లో గ్యాదర్ అవ్వడము, ఆ మహనీయుల గురించి మాట్లాడుకోవడము, మళ్ళీ మామూలుగా వెళ్ళిపోవడం ఇలాగే జరుగుతుంటుంది. అయితే మనం ఈరోజు ఈ సందర్భంగా నేను ఒక ఇంపార్టెంట్, నాకేమనిపిస్తుందంటే స్వాతంత్రం అనేది ఎంతోమంది మహనీయుల త్యాగఫలంతో మనకు వచ్చింది, కానీ దళితులకు కానీ మరి ముఖ్యంగా నిమ్న కులాల వాళ్ళందరికీ కూడా, మహిళలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా మనకు అందించిన హక్కుల వలన అని ఈరోజు నేను అనుకుంటున్నాను. ఈరోజు అంతెందుకు ఈ వేదిక మీద మేమంతా అందరం సమానంగా ఇక్కడ ఉన్నామంటే అదే ఆయన చలువని, ఆయనే కాకుండా మన జ్యోతిరావు ఫూలే కానీ, బాబు జగజీవన్ రామ్ కానీ, ఇలాంటి మహనీయులందరూ ఆ రోజున్న ఆ క్లిష్ట పరిస్థితుల్లో మనకి వాళ్ళ జీవితాన్ని ఎంతనో దారిపోసి మనకి ఈరోజు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది ఒకటే కాకుండా ఆ రోజు అంబేద్కర్ గారు ఎలాగ సమసమాజం నిర్మాణానికి ఆయన రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఈ హక్కులు కానీ ఇవన్నీ కానీ, ఈ స్వాతంత్రం వచ్చినాక ఇన్నేళ్ల తర్వాత మనం గమనిస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే అది అమలవుతున్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కానీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ పాలిటిక్స్ కాకుండా ఒక నామినేటెడ్ పోస్ట్లలో కానీ ప్రతి విషయంలో కూడా ఆయన ఎంకరేజ్మెంట్ ఇస్తున్న విధానాన్ని మనం అందరం గమనించాలి. ఈ విగ్రహ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 131 జన్మదిన సందర్భంగా, ముందుగా ఈ విగ్రహం ప్రతిష్ఠించడానికి ఎందరో మంది ఎంతో ఉత్తేజమైనటువంటి అనేక మంది యువకులు, గ్రామ పెద్దలు, మిగతా వాళ్ళందరూ కూడా చేసినందుకు తొట్ట తొలిగా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభాధ్యక్షులు, మన ఎస్సీ కమిషన్ మెంబర్ సుదర్శన్ గారికి, మన ముఖ్య అతిథి గౌరవాలు డాక్టర్ సుధా గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కమలమ్మ గారు, వారు కూడా దేశభరిగా కూడా మన నియోజకవర్గం నుంచి వారు విశేషంగా కృషి చేశారు. వారికి అదేవిధంగా అనేక మంది మరి పార్టీ పెద్దలకు, జడ్పీటీసీ గారికి, మండలాధ్యక్షుల గారికి, ఎంపీపీ గారికి, అందరికీ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
చాలామంది దళిత నాయకులు అనేక విషయాలు చెప్పారు.